డాక్టర్ గారు, వారికోస్ వెయిన్స్ ని ఏజ్ గ్రూప్ వాళ్ళలో ఎక్కువగా చూస్తుంటాం? సో జనరల్గా తీసుకున్నట్టయితే 30 నుంచి స్టార్ట్ అయ్యి 70 ఇయర్స్ మధ్యలో వాళ్ళలో ఎవరిలో అయినా మనం ఈ వెరికోస్ వెయిన్స్ని చూసే ఛాన్సెస్ ఉంటుంది. కాకపోతే కొన్నిసార్లు 20 ఇయర్స్ వాళ్ళలో కూడా మనకి ఇది ఫ్యామిలీ హిస్టరీలో స్ట్రాంగ్ ఫ్యామిలీ హిస్టరీ ఉన్నట్టయితే కనుక 20 ఇయర్స్ ఉన్న వాళ్ళలో కూడా మనకి కంప్లైంట్స్ అనేవి స్టార్ట్ అయిపోతూ ఉంటాయి. సో జనరల్గా ఫ్యామిలీ హిస్టరీ ఉన్న వాళ్ళు కొంతవరకు రెగ్యులర్గా స్టాకింగ్స్ వేసుకోవడం కానివ్వండి, లేకపోతే వాళ్ళకు బరువు పెరగకుండా కానీ చూసుకుంటూ ఉన్నట్టయితే కనుక ఇది ఆ టైంలో అవాయిడ్ చేయొచ్చు. కాకపోతే మళ్ళీ అది 30s లో వాళ్ళ ఏజ్ రాగానే స్టార్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. సో మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ మోస్ట్లీ ఎఫెక్టెడ్ ఏజ్ గ్రూప్ అంటే 30 to 70 ఇయర్స్ అని చెప్పొచ్చండి. లేజర్ అబ్లేషన్ అసలు ఎప్పుడు చేస్తారు డాక్టర్ గారు? సో ఈ మనము మన హోమియోపతిలో కాన్స్టిట్యూషనల్ ట్రీట్మెంట్ ఎప్పుడైతే అడ్వైస్ చేస్తామో ఇది మెల్లిమెల్లిగా లోపల మనకి రీజనరేట్ అవుతూ ఉంటుంది, సెల్స్ అనేది నార్మల్ అవుతూ వస్తూ ఉంటాయి. సో ఇలాంటి టైంలో కాకుండా కంటిన్యూస్గా వాళ్ళ ట్రీట్మెంట్ తర్వాత కూడా లేదు వాళ్ళకి గ్రేడ్ 6లో ఉన్నాయి అని చెప్పుకున్నట్టయితే కనుక వాళ్ళల్లో మనం సజెస్ట్ చేస్తూ ఉంటాం. లేదు అంటే మన హోమియోపతిక్ మెడిసిన్స్ తోటే కంప్లీట్గా ట్రీట్ చేస్తూ ఉంటామండి మనం. డాక్టర్ గారు, నార్మల్ వెయిన్కి వారికోస్ వెయిన్కి డిఫరెన్స్ ఏంటంటారు? నార్మల్ వెయిన్లో ఏంటంటే ప్రతి ఒక్క వెయిన్కి మనకి ఎలాస్టిసిటీ అనేది ఉంటుంది. సో ఎప్పుడైతే ఆ ఎలాస్టిసిటీని కోల్పోతుందో అది మనం వెరికోస్ వెయిన్స్ లాగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఆ వెరికోస్ వెయిన్స్లో ఒక ఫార్మేషన్ అనేది ఉండదు, ఒక వాల్వ్స్ అనేది సరిగా పనిచేయకపోవడం వల్ల అది డీఫార్మ్డ్గా ఉండడము, మెలకలు తిరిగిపోయినట్టుగా కనిపించడం, ఇవన్నీ చూస్తుంటాం. అదే నార్మల్ వెయిన్లో అయితే కరెక్ట్ పొజిషన్లో ఉంటుంది, కరెక్ట్ బ్లడ్ ఫ్లో అనేది సరిగ్గా సాగుతుంది అన్నమాట.